మల్కజ్గిరి నియోజకవర్గం నుండి ఈటెల రాజేందర్ నామినేషన్, కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. తెలంగాణలో ప్రమాదవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఈటెల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో 12కు పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు తమకు డోకా లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచేలా ప్రయత్నం చేయాలని బీజేపీ నాయకులకు, శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని, నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిందన్నారు. ఈటల రాజకీయంగా అనేక ఉద్యమాలు, ఆటుపోట్లు ఎదుర్కొన్నారన్నారు. ఎవరు ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నామని, ధైర్యం సత్తా కలిగిన నాయకత్వం నరేంద్ర మోదీలో ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు, 12కు పైగా స్థానాలను గెలుస్తామని, బీజేపీకి బీఆర్ఎస్ బీటీం అంటున్నారని, మేము ఎవరికీ బీటీం కాదని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీఆర్ఎస్ వాళ్లు గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేదేం లేదన్నారు. ప్రమాదవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని, దీన్ని ఎవ్వరూ ఆపలేరని ఆయన అన్నారు. ఐకమత్యంగా పనిచేసి మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్లు గెలిపించుకుందామన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలని అధిష్టానం చెప్పిందని, నామినేషన్ తర్వాత అందరూ డోర్ టు డోర్ ప్రచారం చేయాలని, ఇప్పటి వరకు దేశానికి ఏం చేశాం, వచ్చే 5 ఏళ్లు ఏం చేయబోతున్నామనేది ప్రజలకు వివరించాలని కిషన్ రెడ్డి తెలిపారు.